పంచాయతీ నాలుగో విడత ఎన్నికల్లో ఎంత శాతం ఓటింగ్ నమోదైంది? పల్లె పోరులో స్వచ్ఛందంగా ప్రజలు బయటకు వచ్చి ఎన్నికల్లో పాల్గొన్నారనేది స్పష్టంగా అర్థమవుతోందా? మరి బెదిరించిందెవరు? ఎన్నికలకు ఆటంకం సృష్టించిందెవరు? ఇది ఒక ప్రచారం మాత్రమేనా? నాలుగు విడతల ఎన్నికలు కలిపితే 82.8%. సాధారణంగా శాతాలు లెక్కేసేటప్పుడు ఎలా ఉంటుందంటే 82.4 ఉందనుకోండి, అప్పుడు 82% అంటాం. 82.5 దాటిందనుకోండి, 6 వచ్చినా 7 వచ్చినా 8 వచ్చినా అది 83% అంటాం. కాబట్టి ఇక్కడ 83% ఉంది. 82.8% సగటున పోలింగ్, అంటే దాదాపుగా 100కి 83 మంది ఎన్నికల్లో వచ్చి పార్టిసిపేట్ చేశారు పల్లె ప్రాంతాలలో. ఇక్కడ అరాచకం ప్రబలిపోతోంది, స్థానికంగా భయపడిపోయారు, వణికిపోయారు, ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేశారంటే పల్లె ప్రాంతపు ప్రజలు గుండెదటవు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, సగర్వంగా తలెత్తుకుని వచ్చి ఓటేసేటువంటి వాళ్ళు, భయంతో వణికేవాళ్ళు కదా. నిజంగా భయపెట్టేటువంటి పరిస్థితులు ఉంటే పోలింగ్ పర్సంటేజ్ తగ్గిపోతుంది, పోలింగ్ తగ్గిపోతుంది. ఇక్కడ పోలింగ్ తగ్గలేదు, మరింత దూకుడుగా వచ్చారు. అంటే ఈ ప్రచారాలు వేరు, వాస్తవం వేరు. వణికేటువంటి వాడు ఎవడు రోడు. ఇంకోటి అక్కడేదో వాళ్ళని అట్లా వణికిచ్చేస్తున్నారు, ఎట్లా వణికిచ్చేస్తున్నారు అంటే పల్లె ప్రాంతంలో కనుక అట్లాంటి వణికించే పరిస్థితి వస్తే తల ఒక కర్ర రుచ్చుకుంటారు, లేకపోతే తల ఒక కత్తుచ్చుకుంటారు, కానీ కంగారు పడిపోయేవాళ్ళు కాదు. కాబట్టి పల్లె ప్రాంతపు పబ్లిక్ని అంత చీఫ్గా లెక్కేసుకోకూడదు. రెండవది, అంతమంది వచ్చారు అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్లో వైబ్రెంట్గా ఉంది. తెలంగాణలో కూడా ఇంత భారీగా ఓటింగ్ పర్సంటేజ్ జరగలేదు మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల సందర్భంలో. దాంతో కంపేర్ చేస్తే ఒకప్పుడు చైతన్యం అంటే తెలంగాణ పల్లెల్లో ఉంటుందంటారు, అట్లా కాదు. తెలంగాణ పల్లెల్లో కాదు, ఆంధ్ర పల్లెల్లో కూడా చైతన్యం అక్కడికంటే ఎక్కువ ఉందన్నటువంటి విషయం ఇక్కడ నిరూపితమైంది. గుజరాత్లో జరిగిన ఎన్నికల్లో కూడా ఇంత పర్సంటేజ్ రాలేదు పోలింగ్ పర్సంటేజ్ అనేటువంటి. దట్ మీన్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు రాజకీయాలను చూస్తున్నారు, పార్టీలను చూస్తున్నారు, ప్రభుత్వాలను చూస్తున్నారు, ప్రతిపక్షాలను చూస్తున్నారు. సేమ్ టైం తామందరూ ధైర్యంగా పాల్గొనాలనుకుంటున్నారు, తమదైనటువంటి తీర్పు చెప్పాలనుకుంటున్నారు, ఎవరికి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు అనేటువంటిది లెక్క తేల్చి చూపించారు. సేమ్ టైం ఇది పట్టణ ప్రాంతపు ఓటర్కు ఒక స్ఫూర్తి. ఇళ్లల్లో కూర్చుని తిట్టుకోవడం కాకుండా మీ మీ అభిప్రాయాలు ఏ పార్టీకైనా అనుకూలం కానివ్వండి, ఏ పార్టీకైనా వ్యతిరేకం కానివ్వండి, వచ్చి ఓటేసి మీ సత్తా చూపించడం అనేది ముఖ్యం. దానికి ఇది ఇన్స్పిరేషన్ అని చెప్పాలి.